फ्रेंड्स ग्रीटिंग्स टू यू इन द मैसलेस नेम ऑफ आवर लॉर्ड एंड सेवियर जीसस क्राइस्ट वी आर ब्रिंगिंग दिस प्रोग्राम टू यू टू ब्लेस यू नाउ वी विल लिसन टू अ सॉन्ग देन अ टेस्टिमोनी एंड माय बिलव्ड हस्बैंड बिशप डैनियल डी कल्याणपू विल डिलीवर द मैसेज एंड रेवरेंड बी आर आनंद कुमार विल इंटरप्रेट इन टू तेलुगु కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు ప్రేయసి కన్న ప్రేమించు దేవుడు ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను
ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు నా పేరు సమక్క మై నేమ్ వాజ్ సమక్క బిఫోర్ యాక్సెప్టింగ్ ద లార్డ్ ఇప్పుడు నా పేరు కృప నౌ మై నేమ్ ఇస్ కృప గ్రామం ఆరంద ఐ కమ్ ఫ్రమ్ ఎ విలేజ్ కాల్డ్ ఆరంద జిల్లా కరీంనగర్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఏపీ స్టేట్ ఇండియా విగ్రహారాధన చేసేవాళ్ళం వి ఆర్ ఐడల్ వర్షిపర్స్ ఎక్కడ ఎన్ని మొక్కినా నయం కాలేదు My mother, she suffered from a mental illness and we went to many places for her healing. Sevakudu suvartha prakatinchinappudu Once one evangelist came to our village. Yesu prabhunu nammukunnanu We heard the gospel and we accepted the Lord Jesus Christ. Ammanu devudu muttinadu God touched my mom and she got healed. అప్పటి నుంచి మా ఇంట్లో శాంతి సమాధానం ఉంది సిన్స్ దెన్ వి హావ్ ద పీస్ అండ్ జాయ్ మా కుటుంబంలో చేసిన మేలులు ద లార్డ్ హూ పెర్ఫార్మ్ మిరకల్స్ ఇన్ అవర్ లైఫ్స్ మీ కుటుంబంలో కూడా చేస్తాడు కెన్ పెర్ఫార్మ్ ఇన్ యువర్ లైఫ్ యేసు ప్రభుని నమ్ముకొని బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్ ఈ సాక్ష్యాన్ని ముగిస్తా ఐ యామ్ ఫినిషింగ్ దిస్ టెస్టిమోనీ మే గాడ్ బ్లెస్ ఇట్ We greet you in the blessed name of our Lord and Savior Jesus Christ. నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క శుభనామమున మీకందరకు వందనాలు తెలియజేస్తున్నాము. It is a God-given privilege to present this gospel to this channel. ఈ ఛానల్ ద్వారా ఈ శుభ సందేశాన్ని మీకు అందించడానికి మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. And we praise God for it. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. The topic of my message is ఈ దినపు నా యొక్క ప్రసంగం యొక్క అంశం ఏదనగా డివైన్ ఓపెనింగ్స్ దైవిక ప్రత్యక్షతలు ఐ వాంట్ టు రీడ్ ఎ వర్స్ ఫ్రమ్ యాక్ట్స్ చాప్టర్ 16 వర్స్ 14 అపొస్తల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనం నుండి నేను ఒక వాక్య భాగాన్ని మీ దృష్టికి తీసుకుని రావాలని కోరుతున్నాను వన్ ఆఫ్ దోస్ లిజనింగ్ వాస్ ఎ ఉమన్ నేమ్ లిడియా ఎ డీలర్ ఇన్ పర్పుల్ క్లోత్ ఫ్రమ్ ద సిటీ ఆఫ్ థైర్ హూ వాస్ ఎ వర్షిపర్ ఆఫ్ గాడ్ ద లార్డ్ open her heart to respond to Paul's message అప్పుడు లూదియను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను ఆమె ఊదారంగు పొడి పొడిని అమ్ము తుయితైర పట్టణస్థురాలు ప్రభు ఆమె హృదయమును తెరచెను గనుక పౌలు చెప్పిన మాటలు యందు ఆమె లక్ష్యముంచెను This event happened in this missionary journey of Paul అపొస్తలుడైన పౌలు సవార్తిక దండయాత్రలో ఈ యొక్క సంఘటన జరిగింది It was his second missionary journey అతని యొక్క రెండవ సువార్తిక దండయాత్ర జరుగుతున్న సందర్భం అది హి వాస్ షెడ్యూల్డ్ టు గో టు ఏషియా ఏషియా వెళ్ళాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు బట్ హోలీ స్పిరిట్ కన్స్ట్రైన్ హిమ్ నాట్ టు గో టు ఏషియా అయితే ఆసియాకు వెళ్ళవద్దని పరిశుద్ధాత్ముడు వారిని ఆటంకపరిచినట్టు మనం చూస్తున్నాం అండ్ దెన్ హి హాడ్ ఎ విజన్ A Macedonian calling him to come to Macedonia. Macedonia ramani Macedonia deshasthulakudu vachi aahvaninchutunnattu prabhu oka darshanamandu bayalu parichinadu. So he confirmed that God was calling him to go to Macedonia. Anduvalana Macedonia vellamalli devuniki uddeshyamani athu nischayinchukunnadu. Finally they went to the capital city of Macedonia called Philippi. Macedonia kendra pattanamaina Philippi pattananiki vaaru vellaru. And there they were preaching the gospel on the river side. వారు నదీ తీరమున సువార్త ప్రకటిస్తూ ఉన్నారు అండ్ ఉమన్ నేమ్ లిడియా వాస్ లిజనింగ్ టు హిస్ మెసేజ్ ఆయన సందేశాన్ని వింటున్నటువంటి వారిలో లూది అనే ఒక స్త్రీ కూడా ఉండింది బైబిల్ సేస్ దట్ షీ వాస్ ద వర్షిపర్ ఆఫ్ గాడ్ ఆమె దైవభక్తి పరాయణురాలని పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది బట్ షీ హాడ్ నెవర్ హాడ్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్ ఆర్ హిస్ సన్ జీసస్ క్రైస్ట్ సర్వశక్తుడైన దేవునితో కానీ ఆయన అద్వితీయ కుమారుడైన యేసుతో కానీ వ్యక్తిగతమైన బాంధవ్యం లేకుండానే భక్తి పర్రాలుగా గడుపుతూ ఉంది ఈవెన్ ఇన్ అవర్ కంట్రీ మన దేశంలో కూడా పీపుల్ వర్షిప్ హండ్రెడ్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ గాడ్స్ అండ్ గాడెసెస్
అనేక మంది వందల వేల లక్షల సంఖ్యలో ఉన్నటువంటి దేవతలను దేవుళ్ళను ఆరాధిస్తున్న ప్రజలున్నారు. దే థింక్ దే ఆర్ ద వర్షిపర్స్ ఆఫ్ గాడ్. వారు అనుకుంటున్నారు దైవారాధన చేస్తున్న భక్తి పరులవని. బట్ దేర్ హార్ట్ వాస్ నాట్ ఓపెన్ ఫర్ ద ట్రూత్. అయితే దైవ సత్యానికి వారి హృదయాలు తెరవబడి ఉండలేదు. అండ్ దేర్ హార్ట్ వాస్ నాట్ ఓపెన్ టు రిసీవ్ ద ట్రూ గాడ్ అండ్ హిస్ సన్ జీసస్ క్రైస్ట్. సత్యవంతుడైన దేవుని ఆయన కుమారుడైన యేసు క్రీస్తును స్వీకరించడానికి వారి హృదయాలు ఎందుకో మరి ఇష్టపడడం లేదు. And this word is exhorting you today. ఈ దినాన్ని ఈ లేఖన భాగము వింటున్న మిమ్మను ప్రేరేపించాలని నేను కోరుతున్నాను. If you want to be a true worshipper of God, దేవునికి సత్య ఆరాధన చేసే వ్యక్తివిగా నీ ఉండ కోరినట్లయితే, you need to open your heart. నీ హృదయము తెరవబడిన హృదయమై ఉండాలి. When you receive Jesus Christ, the only savior of mankind, మానవ జాతికి ఏకైక రక్షకుడైన యేసును నీవు స్వీకరించినప్పుడు, he will come into your life and change your life. ఆయన నీ జీవితములో ప్రవేశించి నీ జీవితాన్ని రూపాంతరమర్చేవాడై ఉన్నాడు. And he will clean you from all the విధమైనటువంటి అవినీతి నుండి ఆయన నిన్ను శుద్ధీకరించేవాడై ఉన్నాడు. Then only you will become a son or a daughter of God. దేవునికి ఒక కుమారునిగా కుమార్తెగా నీవు మారడానికి అవకాశం ఉంది. Then you can become a true worshipper of God. అలాగున బాంధవ్యం ఏర్పడిన పిమ్మట నీవు నిజముగా దేవుని ఆరాధించడానికి అవకాశం లభిస్తుంది. Apostle Paul went to this city of Philippi. అపొస్తలుడైన పావులు ఈ ఫిలిప్పై పట్టణానికి వెళ్ళాడు. And he was preaching the gospel, the good news of Jesus Christ. యేసు క్రీస్తును గురించిన శుభవార్తను ఆ ప్రదేశంలో ప్రకటిస్తున్నాడు. The business woman, the Lydia, she was listening his message. ఈ వ్యాపారస్తురాలైన ఊదారంగు పొడినమే ఈ లూదియా ఆ వాక్యాన్ని వింటుంది. And finally, her heart was open to receive Jesus Christ. యేసు క్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించడానికి ఆమె హృదయము తెరవబడ్డాన్ని ఈ లేఖన భాగంలో చూస్తున్నాం. Same day, that business woman Lydia and her household received Jesus Christ and were baptized in the name of the Lord. ఆమె ఏ రోజునైతే హృదయాన్ని తెరిచిందో అదే దినమున ఆమెయు ఆమె ఇంటి వారును యేసుక్రీస్తును స్వీకరించి అదే దినాన్ని వారు బాప్తిస్మా అనుభవాన్ని కూడా పొందుకున్నారు. టుడే యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ థింగ్. ఈ దినాన్ని కూడా ఈ విషయాన్ని నీవును అనుభవించడానికి అవకాశం ఉంది. యూ కెన్ ఓపెన్ యువర్ హార్ట్ టు రిసీవ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తును అంగీకరించడానికి నీ హృదయం తెరవడానికి అవకాశం ఉంది. అండ్ హి విల్ కమ్ ఇన్ టు యువర్ లైఫ్. ఆయన నీ జీవితంలో ప్రవేశిస్తాడు. అండ్ హి విల్ బ్లెస్ యు. ఆయన నిన్ను దీవిస్తాడు. అండ్ హి విల్ చేంజ్ యు. నీ జీవితాన్ని రూపాంతరం చేస్తాడు. సో దట్ యు కెన్ హావ్ ఎ ఇటర్నల్ లైఫ్. నిత్య జీవ వారసునిగా వారసురాలుగా నిన్ను చేస్తాడు. And second thing I want to tell you, ఈ దినాన్ని నేను చెప్పబోయే రెండో విషయం ఏదనగా, opened scriptures, తెరవబడిన లేఖన భాగము. Many a times even the Christians, they go to church and read God's word. అనేక సందర్భాల్లో క్రైస్తవులు దేవాలయానికి వెళ్తూ దేవుని వాక్యం చదువుతూ ఉంటారు. But they do not have opened scriptures. అయితే తెరువబడినటువంటి ప్రత్యక్షపరచబడిన లేఖనాలు వారికి లేకపోవడం చాలా విషాదకరమైన సంగతి. I want to read a verse from Luke chapter 24 verse 32. లూకా సువార్త 24వ అధ్యాయము 32వ వచనాన్ని మీ దృష్టికి తీసుకుని రావాలని కోరుతున్నాను. They asked each other, were not our hearts burning with us while he talked with us on the road and opened the scriptures to us? అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు ప్రత్యక్షపరిచినప్పుడు మన హృదయములు మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. And this was the event happened after the resurrection of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు మరణాన్ని గెలిచి పునరుత్థానుడైన పిమ్మట జరిగిన ఒక సన్నివేశాన్ని మనం చూస్తున్నాం. Some of the women, they went to the tomb and they found it was vacant. మరి కొంతమంది స్త్రీలు ఉదయాన్నే ఆదివారం నాడు సమాధి తోటకు వెళ్ళి సమాధి తెరవబడి ఖాళీ అయి ఉండడం వారు చూచారు. And some women, they came and said, we saw Jesus. మరి కొంతమంది చెప్తున్నారు సజీవుడైన యేసును మేము చూచాము.